అందరికీ నమస్తే కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ నవల శీర్షిక ఐదుగురు అనుమానితులు ఈ నవల గురించి క్లుప్తంగా మీ తండ్రి గారిని ఆఖరిసారి మీరు ఎప్పుడు కలుసుకున్నారు అడిగాడు స్వరాజ్యరావు శివరామకృష్ణయ్య మరణించాడు అది సహజమైన చావు కాదు ఆయనని ఎవరో హత్య చేశారు శివరామకృష్ణయ్య మేనేజర్ యుగంధర్ సహాయం కోరాడు యుగంధర్ క్లిజ్లర్ కారులో బయలుదేరాడు రాజుతో అనుమానితులు ఐదుగురు ఐదుగురులో ఎవరు హత్య చేశారు ఇది తేల్చవలసిన విషయం ఇక కథలోనికి వెళితే నాన్నకెలా ఉంది హాల్లో అడుగు పెడుతోనే అడిగాడు రవి మామయ్య నీకోసమే చూస్తున్నాడు అన్నది సునీత నా మీద కోపంగా ఉన్నాడా అడిగాడు రవి నవ్వుతూ సునీత జవాబు చెప్పలేదు రవిని చాలా చేదరింపుగా చూసింది సునీతకు పద్దెనిమిదేళ్లు ఉంటాయి పొడుగ్గా కాస్త సన్నగా ఉంటుంది మద్యపాపుడు తీసుకుని వాలుజడ వేసుకున్నది నల్లని ఉంగరాల జుట్టు చెంపలకు ఎంతో అందాన్నిస్తున్నది తెల్లని చీర కట్టుకుని లేత నీలం రంగు క్రేపు జాకెట్ వేసుకున్నది గులాబీ రంగు ఒంటిచాయ సునీత అందమైన యువతి కానీ అందం కంటే విశిష్టంగా కనబడేవి ఆమెలోని నైర్మల్యం కళ్ళలోని అమాయకత్వం సునీతను చూస్తే అప్పుడే వికసించిన గులాబీ పువ్వు ప్రాతకాలపు మంచుబొట్టు నిర్మలంగా ఉన్న పాలరాయి వస్తాయి రవి కాలుతున్న సిగరెట్ను నేల మీద పడేసి కాలుతో తొక్కి ఆర్పేసి ఒకసారి సునీతను చూసి చకచక తండ్రి గదిలోనికి వెళ్ళాడు రా ఇలా రా ఆ కుర్చీ దగ్గరకు లాకుని కూర్చో అన్నాడు శివరామకృష్ణయ్య ఆయన తీక్షణమైన చూపులు గంభీరమైన కంఠస్వరము వింటే శివరామకృష్ణయ్య మనోదారుఢ్యం కలవాడని తెలుస్తున్నది ఆయనకు దాదాపు అరవై ఏళ్ళు ఉంటాయి ఆజానుబాహు మొహం బాగా ముడతలు పడ్డది జుట్టు పూర్తిగా నెరిసింది బరువుగా ఊపిరి పీలుస్తున్నాడు మంచం మీద నుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడాయన రవిని ఒకసారి ఆపాదమస్తకము తీరుపారా చూశాడు ఇరవై ఏళ్ల క్రితం పోయిన భార్య జ్ఞప్తికి వచ్చింది రవి అంతా తల్లిపోలికే శివరామకృష్ణయ్య కళ్ళు చెమ్మగిల్లాయి రవి మాట్లాడకుండా మంచం దగ్గరకు కూర్చు లాక్కుని కూర్చున్నాడు అతను సన్నగా పొడుగ్గా ఉంటాడు ఎర్రని దేహఛాయ ఉంగరాలు తిరిగిన జుట్టు సినిమా హీరోలాగా సన్నని మీసాలు ట్వీడ్ ప్యాంట్లు సిల్క్ షర్ట్లు షార్క్ స్కిన్ కోటు వేసుకున్నాడు జేబులోంచి సిల్క్ రుమాలు బయటికి కనిపిస్తుంది ఆ రుమాలకు పూసుకున్న సెంటు ఘుమఘుమ వాసన కొడుతుంది ఏం నాన్న ఒంట్లో ఎలా ఉంది అడిగాడు రవి అతని కంఠస్వరంలో తండ్రిలో ఉన్న గాంభీర్యం కానీ మనోబలం కానీ ధ్వనించవు నిజం చెప్పనా ఇక అట్టే కాలం బతకను ఇంకొక నెల లేదా రెండు నెలలు అన్నాడు శివరామకృష్ణయ్య ఛా అదేమిటి నాన్న అలా అనకు నువ్వు నాకు ధైర్యం చెబుతున్నావా నవ్వాడు శివరామకృష్ణయ్య డాక్టర్ని అడిగితే చెప్పాడు కార్డియో ఎక్టాసిస్ వస్తే అది తగ్గే జబ్బు కాదు ఈ వయసులో గుండె జబ్బు వచ్చాక బతకటం కష్టం రవి కుర్చీ ఇంకా దగ్గరికి లాక్కో నీతో మాట్లాడాలి అన్నాడు శివరామకృష్ణయ్య రవి కుర్చీ దగ్గరకు జరుపుకున్నాడు మీ అమ్మ పోయి ఇరవై ఏళ్ళయింది అప్పటి నుంచి నిన్ను నేనెంత గారాభంగా పెంచానో నీకు తెలుసు నువ్వు అడిగిందల్లా ఇచ్చాను నీ ఇష్టానికి ఎన్నడూ అడ్డు చెప్పలేదు చదువు పూర్తి అయినాక కూడా నువ్వు ఈ పట్నం వదిలి మన ఊరికి రాకుండా ఇక్కడే ఉండి నెలకు వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తున్నా ఊరుకున్నాను ఎందుకని రవి మాట్లాడలేదు ఎందుకంటే నువ్వు చిన్నవాడివి కనుక నీకు జీవితం అనుభవించాలనే ఇచ్చ ఉంటుందని నాకు తెలుసు కనుక నీకు కావలసిన డబ్బు ఇచ్చే శక్తి నాకు ఉంది కనుక కుర్రతనంలో కులాసాగా తిరిగిన తర్వాత అయినా నీ బాధ్యతలు నువ్వు తెలుసుకుని స్థిరపడతావని ఆశించి నీకు దేనికి అడ్డు చెప్పలేదు శివరామకృష్ణయ్య రెండు నిమిషాలు ఊరుకుని మళ్ళీ ప్రారంభించాడు జబ్బుపడి వైద్యం కోసం నేను ఈ ఊరు వచ్చి మూడు నెలలయ్యింది ఈ మూడు నెలల్లో నువ్వు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చావు ఇవాళ్లతో కలిపి ఇది మూడోసారి అవునా నువ్వు చేస్తున్న పనేమిటి ఏమిటి నీ రాచకార్యాలు ఎక్కడ ఉంటున్నావు ఎక్కడ తింటున్నావు అసలేం చేస్తున్నావు అన్నాడు రవి ఏదో చెప్పబోయాడు ఏమీ చెప్పనవసరం లేదన్నట్లు చేయి చూపించి నాకు తెలుసు ఏవో అల్లిబొల్లి కబుర్లు చెబుతావు అక్కర్లేదు రవి నిన్ను నేను గారాబం చేసి నువ్వు అడిగిందల్లా ఇచ్చి నేనే పాడు చేశాను నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది ఉత్త అప్రయోజకుడివి అయ్యావు నేనింకా ఎంతో కాలం బతకను నేను పోయిన తర్వాత మన ఎస్టేట్ ఏమవుతుంది నాకు తెలుసు అమ్మేసి డబ్బంతా ఈ పట్నంలో వినోదాలకు విలాసాలకి తగిలేస్తావు ఒక సంవత్సరం తిరగకముందే బికారి అవుతావు వీల్లేదు రవి అట్లా ఎన్నటికీ జరగటానికి వీల్లేదు చిల్లి కానీ లేనివాణ్ణి అష్ట కష్టాలు పడి చెమటోర్చి రక్తం కాల్చి స్వశక్తితో ఇంత ఆస్తి ఇంత ఎస్టేటు సంపాదించాను నేను పోయిన తర్వాత ఇదంతా నామరూపాలు లేకుండా పోతుందంటేనే నా గుండె తరుక్కుపోతుంది అలా జరగటానికి ఎంతమాత్రం వీల్లేదు రవి నేను ఇంకా ఈ పట్నంలో ఉండవలసిన అవసరం లేదు ఈ తీసుకునే ఇంజక్షన్లు అక్కడే తీసుకుంటాను ఎస్టేట్కు బయలుదేరటానికి నిశ్చయించుకున్నాను ఎప్పుడు బయలుదేరతారు నాన్న అడిగాడు రవి రేపో ఎల్లుండో నువ్వు కూడా నాతో ఎస్టేట్కి వచ్చాయి ఇక నుంచి ఎస్టేట్ వ్యవహారాలు నువ్వే చూసుకో తెలిసిందా నేనా అక్కడికా ఏం రవి మాట్లాడలేదు ఎస్టేట్లో వ్యవహారాలు చూసుకుంటూ ఉండిపోవటం తలుచుకుని భయపడ్డాడు అక్కడ సినిమాలు ఉండవు బీచ్ కూడా లేదు హోటళ్ళు లేవు క్లబ్బులు లేవు పేకాట ఉండదు స్నేహితులు ఉండరు ఒక గంట ఒక యుగంలా ఉంటుంది నాకక్కడ ఏమీ తోచదు నాన్న నేను రాను అన్నాడు ధైర్యం చేసి నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు అక్కడ ఎందుకు తోచదు అక్కడ మనుషులు లేరా వాళ్ళందరికీ తోచటం లేదా నీ ఎస్టేట్ వ్యవహారాలు నువ్వు చూసుకోకపోతే ఇంకెవరు చూస్తారు నేను చెబుతున్నా విను నాన్న నన్ను ఎందుకు నిర్బంధ పెడతావు నాకక్కడ ఒక క్షణం కూడా తోచదు నేను ఆ ఊళ్ళో ఉండలేను సరే రవి నీ ఇష్టం ఇక్కడే ఉండు కానీ నా తదనంతరం నా ఎస్టేట్ నీకు రాదని తెలుసుకో అక్కడ ఉండి ఎస్టేట్ చూసుకోగల మనిషికే ఇస్తాను నా పినతండ్రి కొడుకు రామ్మూర్తికి ఇస్తాను ఇక మీద నీకు డబ్బు కూడా పంపించను ఈ పట్నంలో ఉండి నువ్వేం బావుకుంటావో చూస్తాను అన్నాడు శివరామకృష్ణయ్య కొంచెం కోపంగా అది కాదు నాన్న నీకు కోపం వస్తుంది కానీ కోపంతో అనలేదనే నా మాట ఆలోచించి అన్నాను ఇప్పటికైనా నిన్ను సరైన దారిలోకి తెచ్చేందుకు ఇది ఒక్కటే మార్గం నా మాట విను పెళ్లి చేసుకో ఎస్టేట్కి వచ్చి హాయిగా అక్కడ ఉండు పెళ్ళా పెళ్ళెందుకు గాబరాగా అడిగాడు రవి జీవితంలో స్థిరపడటానికి వంశం నిలబడటానికి గాలిలో ఎండుటాకు ఎగిరినట్లు ఎంతకాలం తిరుగుతావు నేను పోయే ముందు నా కళ్ళతో నిన్ను నీ భార్యను చూడాలని ఉంది నాన్న నువ్వు ఇలా నా జీవితాన్నంతా శాసించడం న్యాయం కాదు అన్నాడు రవి కాస్త చిరాకుగా నీ మంచి కోరే చెబుతున్నాను వింటే విను నిర్బంధం ఏమీ లేదు నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యి ఎటొచ్చి నా మాట వినకపోతే నా నుంచి రాగి కానీ కూడా ఆశించవద్దు నా ఆస్తి అంతా నా స్వాధ్యతం అన్నాడు శివరామకృష్ణయ్య రవి మాట్లాడలేదు ఏం జవాబు చెప్పాలో అతనికి తెలియలేదు రవి సునీత ఎంత మంచి పిల్లనుకున్నావు అనుకున్నావు చిన్నప్పటి నుంచి దాని తల్లి తండ్రి పోయినప్పటి నుంచి అది నా దగ్గరే పెరిగింది దానికి తల్లి అయినా తండ్రి అయినా నేనే చదువు చెప్పించాను చాలా బుద్ధిమంతురాలు జాలిగుండె నిర్మల హృదయం నవనీతం లాంటిది పాపం చదువు మాని ఈ మూడు నెలల నుంచి నాకు ఎట్లా శుశ్రూష చేస్తుందో చూడు నువ్వు దాన్ని పెళ్లి చేసుకో రవి నవ్వాడు సునీతనా నేనా అన్నాడు ఆశ్చర్యంతో ఏం సునీతకేం తక్కువ దానిలో ఉన్న లోటేమిటి సునీతలో లోటేమిటో చెప్పలేకపోయాడు రవి సునీత నన్ను చేసుకోవటానికి ఇష్టపడవద్దు అన్నాడు సునీత సునీత పిలిచాడు శివరామకృష్ణయ్య సునీత వచ్చి ఏం కావాలి మావయ్య అని అడిగింది రాతల్లి ఇలా కూర్చో మీ అమ్మా నాన్న పోయినప్పటి నుంచి నిన్ను పెంచి పెద్దదాన్ని చేశాను ఇంకా నేను ఎంతో కాలం బతకను నేను పోయినాక నువ్వేమవుతావు ఒంటిగా ఎలా ఉంటావు నేనుండగానే నిన్నొక ఇంటిదాన్ని చేసిపోతే నా మనసుకు శాంతి ఉంటుంది నువ్వు రవిని పెళ్లి చేసుకో అన్నాడు శివరామకృష్ణయ్య సునీత తలరాస్తూ సునీత ఆశ్చర్యపోయింది రెండు నిమిషాల సేపు మాట్లాడలేకపోయింది తన మావయ్య రవిని పెళ్లి చేసుకోమంటాడని తను కలలో కూడా అనుకోలేదు రవినా పెళ్లి చేసుకోవటం అతను అందవికారి కాకపోతే మటుకేం నీతి నిజాయితీ ఏకోసానా లేని మనిషి ఆ విషయం తనకు బాగా తెలుసు అతన్ని చూస్తే తనకు ఇసుమంతైనా గౌరవం లేదు సునీత శివరామకృష్ణయ్య కళ్ళలోనికి చూసింది ఆయన కళ్ళు నీళ్లతో నిండి ఉన్నాయి జీవితాంతంలో ఉన్న మనిషి ఆయన పాపం ఒక్కగానొక్క కొడుకు ఆ కొడుకు ఎందుకు కొరకానివాడుగా తయారైనాడు ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయింది ఎలాగైనా కొడుకును ఒక ఇంటివాణ్ణి చేసి ఓ మార్గంలో పెట్టి కళ్ళు మూద్దామని తాపత్రయపడుతోంది ఆ ముసలి ప్రాణం బతికితే ఇంకొక నెల రెండు నెలలో బతుకుతాడు సరేనని ఆ ముసలాయన్ని సంతోషపెడితే పోయేదేమిటి వెంటనే పెళ్ళైపోదుగా కానీ మామయ్యను అబద్ధం చెప్పి మోసగించడం ఎట్లా సునీత మనసులో ఈ ఆలోచనలు వేగంగా పరిగెత్తాయి మాట్లాడకుండా కూర్చుంది పెళ్లి చేసుకుంటానని చెప్పి మామయ్యను వంచలేకపోయింది చేసుకోనని నిక్కచ్చిగా చెప్పను లేకపోయింది అందువల్ల జవాబు చెప్పకుండా ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది వెర్రిపిల్ల చెప్పటానికి సిగ్గుపడుతోంది అన్నాడు శివరామకృష్ణయ్య ఏమో ఇష్టం లేదేమో అన్నాడు రవి ఇష్టం లేకపోతే ఇష్టం కలిగేటట్లు చేయటం నీ వంతు నేను చెప్పవలసింది చెప్పాను ఇంకొక గంట సేపట్లో నీ నిర్ణయం చెప్పు ఇక వెళ్ళు అన్నాడు ముసలాయన రవి అక్కడి నుంచి లేచి హాల్లోనికి వచ్చాడు సిగరెట్ వెలిగించి ఆలోచించసాగాడు తన తండ్రి చాలా నిక్కచ్చి మనిషి ఎంత తోస్తే అంతే తన పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనే రకం ఆయన మాట తన వినకపోతే తనకు చిల్లిగవ్వ కూడా దక్కదు అన్నంత పని చేస్తాడు తని ఇప్పుడు ఏం చేయాలి కిటికీ దగ్గర నిలబడి తోటలోనికి చూస్తున్న సునీతను చూశాడతను ఆమె దగ్గరికి వెళ్ళి సునీత అని పిలిచాడు సునీత ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ఏం అని అడిగింది నాన్న స్థితి నిజంగా ప్రమాదకరంగా ఉందా అవును ఒకటి రెండు నెలల కన్నా బతకడం కష్టమని డాక్టర్ చెప్పాడు రవి సిగరెట్ పీల్చి పొగ వదులుతూ సునీత నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని అడిగాడు సునీత రవిని యగాదిగా చూసి పెంకిగా నవ్వింది నిన్న నేనా అన్నది ఏం నువ్వంటే నాకు అసహ్యం అన్నది సునీత నిర్మోహమాటంగా థ్యాంక్ యూ మరి ఇందాక నాన్న అడిగినప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పలేదు మావయ్యను బాధ పెట్టడం ఇష్టం లేక గుడ్ నాకు ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు మరేం చేద్దాం నువ్వేమో నన్ను పెళ్లి చేసుకోనంటున్నావు సునీత జవాబు చెప్పలేదు నేను మాట చెబుతాను వింటావా అన్నాడు రవి చెప్పు నాన్న ఉంటే మహా ఇంకొక రెండు నెలలు ఉంటాడని డాక్టర్ చెప్పాడన్నావు ఈ లోగా ఆయన మనసును మనం నొప్పించటం దేనికి పోని ఆయన ఇష్టప్రకారమే చేద్దాం ఏమైనా నేను నిన్ను పెళ్లి చేసుకోను అన్నది సునీత రవి తీక్షణంగా సునీత కళ్ళలోనికి చూసి పోనీ సునీత ఇంకొక ఉపాయం చెబుతా వింటావా మనం పెళ్లి చేసుకున్నట్లు నటిద్దాం నాన్న ఆఖరి రోజులు ప్రశాంతంగా సంతోషంగా గడుస్తాయి నాయన పోయినాక నీ దారిని నువ్వు నా దారిని నేను పోదాం అంటే అడిగింది సునీత ఏముంది మనం పెళ్లి చేసుకుంటామని నాన్నకు చెబుదాం అవసరమైతే చేసుకున్నామని కూడా చెబుదాం ఆయన మంచం మించి కదలలేడు కదా రిజిస్టర్ పెళ్లి చేసుకున్నామని చెబితే ఆయన తృప్తిపడతాడు నీకు మీ నాన్న మీద ఇంత ఇష్టం ఎప్పటి నుంచి వచ్చింది అడిగింది సునీత నేను చెప్పినట్లు చేస్తే నీకు ఆస్తిలో కొంత ఛీ ఆ మాట మళ్ళీ అనకు అన్నది సునీత కోపంగా పోనీ వద్దిలే నాన్న కోసం ఈ చిన్న నాటకం ఆడలేవు నీకు కలిగే నష్టమేముంది అన్నాడు రవి ప్రాధాయపడుతూ సునీత జవాబు చెప్పలేదు సరే సునీత నేను మళ్ళీ ఒక గంటలో వస్తాను ఈలోగా ఆలోచించుకో అని రవి గబగబా బయటికి వెళ్ళిపోయాడు వీధి చివర ఉన్న టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళి ఒక నెంబర్ తిప్పాడు హలో డార్లింగ్ అన్నాడు హలో రవి ఏం చేస్తున్నావు ఎమిలీయర్ అన్నాడు రవి నిద్రపోతున్నాను టెలిఫోన్ వినబడగానే అమాంతం పక్కమించి లేచి వచ్చాను ఇంటికి వచ్చేందుకు నాకు ఇప్పుడు తీరిక లేదు వెంటనే డ్రెస్ చేసుకుని నన్ను ఇరానీ రెస్టారెంట్లో కలుసుకో అన్నాడు రవి సునీత తన గదిలోనికి వెళ్ళి మంచం మీద పడుకునే ఆలోచించసాగింది మావయ్య తనను పెంచి పెద్దదాన్ని చేశాడు చాలా గారాభంగా చూసుకుంటున్నాడు చిన్నతనంలో తన తల్లి తండ్రి పోయినప్పటి నుంచి తనకు దిక్కు మామయ్యే తన తండ్రి ఇచ్చిపోయిన కొద్దిపాటి ఆస్తి తన చదువుకి పెళ్లికి సరిపోతుంది కనుక మామయ్య తన కోసం డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేకపోయింది కానీ డబ్బు కన్నా ఎక్కువైన రక్షణ పోషణ దయ ప్రేమ వాత్సల్యం మామయ్య తనకు ఇచ్చాడు మామయ్య పట్ల తనకు ఉన్న కృతజ్ఞత అంతా ఇంతా కాదు ఆయన్ని చూస్తే తనకు అపారమైన గౌరవం ఉంది తల్లి అమ్మ చిట్టి అని మావయ్య పిలుస్తున్నప్పుడు తన హృదయం ద్రవించిపోతుంది అటువంటి మావయ్య జీవనజ్యోతి ఆరిపోయే సమయం ఆసన్నమైందని తనకు తెలుసు మావయ్యని తృప్తిపరిచేందుకు రవిని పెళ్లి చేసుకోవాలా అది తన ధర్మమా ఏమో మావయ్య మీద తనకెంత ఇష్టమో గౌరవమో ఉన్నా ఆయన్ని సంతోషపెట్టేందుకు తన జీవితం అంతా ఎలా బాధపడగలదు అది వీలు కాదు కానీ రవిని చేసుకోనంటే పాపం మావయ్య ఎంత బాధపడతాడు ఈ స్థితిలో ఆ బాధ భరించగలడా ఎట్లా ఏం చేయాలి ఎటు పాలుపోక సందిగ్ధంలో పడ్డ సునీతకు రవి చెప్పిన ఉపాయం ఆచరణయోగ్యంగా కనిపించింది అవును తను రవి పెళ్లి చేసుకున్నట్లు నటిస్తే మావయ్య తృప్తిపడతాడు సంతోషిస్తాడు అయితే మావయ్యను మోసం చేయటమా తన కోసం తన స్వార్థం కోసం తనలా చేయటం లేదు కదా ఒకవేళ మావయ్యకు తెలిస్తే ఎలా తెలుస్తుంది సునీత పరిపరివిధాలా ఆలోచిస్తుంది ఆమెది జాలిగుండే చూస్తూ చూస్తూ ఇంకొకళ్లకు బాధ కలిగించలేదు ఇంతలో తన గది తలుపు ఎవరో తట్టిన చప్పుడు అయింది లేచి వెళ్ళి తలుపు తెరిచింది నువ్వా అన్నది రవిని చూసి అవును నేను వెళ్ళి గంట అయింది మరి ఏం ఆలోచించావు అడిగాడు ఆతృతతో సునీత కాలి బొటనవేలు నేల మీద రాస్తూ నువ్వు నన్ను ముట్టుకోనని నా దగ్గరకు రానని మాట ఇస్తావా చ నీ ఎందుకు వస్తాను అన్నాడు రవి కేవలం మావయ్య మనశ్శాంతి కోసమే అబద్ధం చెప్పి నీ భారీగా నటించడానికి ఒప్పుకుంటున్నానని జ్ఞాపకం ఉంచుకో నీకు దుర్బుద్ధి పుట్టి నా జోలికి వచ్చావా నిజం మావయ్యకి చెప్పేస్తాను అన్నది సునీత నా మాట రమ్ము పద నాన్నకు చెబుదాం నేనెందుకు నువ్వే చెప్పు అని చెప్పి రవిని పంపేసి తన గది తలుపు మూసుకుంది సునీత కథ కొనసాగుతుంది